గుంటూరులోని వెంకటగిరి మున్సిపాలిటీ ఎన్నికల్లో అఖండ విజయం అందించాలని కోరుతూ మాజీ మంత్రి వర్యులు వెంకటగిరి శాసనసభ్యులు ఆనం రామనారాయణ రెడ్డి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరికీ అద్భుత పాలన అందిస్తున్న వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయాలన్నారు. ఆనం రామనారాయణ రెడ్డి ప్రచారానికి భారీగా ప్రజలు తరలివచ్చారు. ఇక్కడ సరైనటువంటి ఆసుపత్రి సౌకర్యం లేదు. కేవలం ఒక కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సిహెచ్సి మాత్రమే ఉంది వెంకటగిరిలో. ఇదేలాంటి సిహెచ్సి నేను గతంలో శాసనసభ్యుడిగా ఉన్న ఆత్మకూరు నియోజకవర్గంలో ఉన్నది, అదే విధంగా నెల్లూరులో ఉన్నది. ఇవాళ నెల్లూరులో ప్రభుత్వ మెడికల్ కాలేజీని నేను శాసనసభ్యుడిగా మంత్రిగా ఉండగానే అక్కడ స్థాపించాం. ప్రభుత్వ పరంగా 400 కోట్ల రూపాయలు అదే ఆత్మకూరు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు 22 కోట్ల రూపాయలతో 100 పడకల ఆసుపత్రిని ఆత్మకూరు పట్టణంలో ఆత్మకూరు నియోజకవర్గానికి ఏర్పాటు చేసి ఇవాళ కరోనా సమయంలో కూడా ఈ ఆసుపత్రి వల్లే మేము బతికామని చెప్పి ప్రజలందరూ కూడా సంతోషించే పరిస్థితి